గార్మెంట్స్ గురించి చదివా. ఆ రోజుల్లో ఇక గవర్నమెంట్ స్కూలు అయిపోయిందంటే ఇక తర్వాత లేదు. టెన్త్ క్లాస్ తప్పారు గవర్నమెంట్ స్కూల్లో చదివి, ఇక తర్వాత చదివించేవాళ్ళు కాదు. ఎందుకు ట్యూషన్ చదివి ఇదంతా డబ్బులు ఖర్చు పెట్టడానికి? అవును, అంత స్ట్రాంగ్ ఉండేది కాదు చాలా మంది. ఆడపిల్లలని అయితే అసలు స్ట్రాంగ్ డ్రాప్ అవును. అప్పుడు అట్లాంటి దశ నుండి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావడం వల్ల ఖచ్చితంగా పై చదువులు చదవగలరు ఎంతో మంది ఇంజనీర్లు, ఇంక్లూడింగ్ పీజీ దాకా చదవగలరు. ఎంబీబీఎస్ లైక్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది కదా, ఆ స్థాయిలో ఇచ్చారు. ఇది ఒక ఎందువల్ల కుదిరింది, జనంలో తిరిగాక ఆ విషయం తెలుసుకోవడం వల్ల, దాన్ని ఒక పథకం కిందకు మార్చడం వల్ల. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కూడా అలాంటిది ఒక జ్ఞానం వచ్చింది. ఏంటది, డబ్బులకి అలల్లాడుతున్నారు, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి, దాంట్లో చిన్న వ్యాపారం చేసుకుందామంటే వడ్డీలకు ఇబ్బంది పడుతున్నారు, వడ్డీ వ్యాపారులు ఆడిస్తున్నారు, కాల్ మనీ కేసులు ఏంటి అయ్యే అయ్యే కదా అన్ని, అలాంటి సిచ్యుయేషన్ ఉంది. అట్లాగే ఇంట్లో చేతులు దాచాల్సి వస్తుంది. ఈ పరిస్థితికి ఒక పరిష్కారం ఏంటి అన్నప్పుడు నవరత్నాలు వచ్చింది. అవును, ఇది సరిగ్గానే చేసుకెళ్ళాడు, అందులో డౌటే లేదు. అందులో ఆ పార్టీ వాళ్ళకి ఇస్తారు, ఈ పార్టీ వాళ్ళకి ఇస్తారు అనేటువంటిది విన్నాడు కాబట్టి ఓ వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాడు అన్ని పార్టీలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి. ఇంతవరకు బాగుంది. తర్వాత తను సీఎం అయ్యాక జనంలో తిరుగుతూ ఉండుంటే నెలకొకసారి సభ, అవును, అది కూడా స్టేజీ మీద ఉంటాడు, వెళ్ళిపోతాడు ఉపన్యాసం ఇచ్చేసి. జనంలో తిరిగింది ఎప్పుడు? స్థానిక ఎన్నికల్లో కూడా ప్రచారం చేయలే తను. ఇంకా ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు పాదయాత్ర సందర్భంగా రాజశేఖర రెడ్డికైనా జగన్మోహన్ రెడ్డికైనా ఈవెన్ చంద్రబాబుకైనా, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు రుణమాఫీ అనౌన్స్ చేశారు? అలా చెప్తేనే కదా, రైతు రుణమాఫీ అనౌన్స్ చేసింది, అది కట్టలేకపోతున్నా. మరి అట్లాంటిది ఇక్కడ తెలుసుకున్న మనిషి ఆ తర్వాత ఏమైంది, నేను చేసేస్తున్నాను కదా అంతే అని అనుకున్నారు. కానీ వాళ్ళకి ఏం జరుగుతుంది అన్నటువంటి దీన్ని కనుక్కున్నట్టు లాస్ట్ లో తిరిగారుగా, అది పెద్ద యూజ్ లేదు. అప్పటికేముంది, అప్పటికేమున్నాయి, ఆ సిద్ధం సభల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ లాస్ట్ మూమెంట్ ఏం తెలుసుకుంటారు, లాస్ట్ మంత్ అది అంతే. పోనీ ఒకవేళ తెలుసుకుని ఉంటే ఏం మార్చారు కొత్తగా? ఏది చేయలేదు కొత్తగా, అంటే ఏం తెలుసుకున్నట్టు కాదు అక్కడ. నెంబర్ వన్ అంటే తెలుసుకున్నారు కానీ సంథింగ్ ఏదో మిస్ అయింది అంటే.